హలో అండ్ వెల్కమ్. టీమ్ ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2022లో చెలరేగుతున్నాడు. ఇటు బ్యాట్తో అటు బాల్తో రాణిస్తూ టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైపోయాడు. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తున్న హార్దిక్ పాండ్యా ప్రతి మ్యాచ్లో కనీస పరుగులు చేస్తున్నాడు. బాల్తోనూ ప్రతి మ్యాచ్లో పూర్తి బౌలింగ్ కోటాను పూర్తి చేస్తున్నాడు. అలాగే వికెట్లు తీస్తున్నాడు, పూర్తిగా ఫిట్గా కూడా ఉన్నాడు. ప్రస్తుత ఫామ్తో టీమిండియాలోకి హార్దిక్ పాండ్యా రీ ఎంట్రీ ఖరారైందని చెప్పుకోవాలి. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తున్న హార్దిక్ పాండ్యా గురువారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో చెలరేగిపోయాడు. మూడో ఓవర్లోనే క్రీజ్లోకి వచ్చిన హార్దిక్ పాండ్యా కష్టాల్లో ఉన్న గుజరాత్ టైటన్స్ను కెప్టెన్గా ఆదుకున్నాడు. ఈ క్రమంలో శుభ్మన్ గిల్ అభినవ్ మనోహర్తో కలిసి విలువైన భాగస్వామ్యాలను నెలకొల్పి టీంను పటిష్ట స్థితిలో ఉంచాడు. అలాగే ఐపీఎల్లో 33 బంతుల్లో 6 హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 6 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. ఈ సీజన్లో ఇది వరుసగా 2 హాఫ్ సెంచరీ. ఇక చివరి ఓవర్లలో డేవిడ్ మిల్లర్తో కలిసి స్కోర్ బోర్డును పాండ్యా పరుగులు పట్టించాడు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి 27 బంతుల్లోనే 53 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గుజరాత్ 192 పరుగులు భారీ స్కోర్ సాధించడంతో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా 52 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 4 సిక్స్లతో అజేయంగా నిలిచాడు. ఈ ఐపీఎల్ సీజన్లో హార్దిక్ పాండ్యా నిలకడ ప్రదర్శన ఇస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్ల్లో తొలి మ్యాచ్లో 33, రెండో మ్యాచ్లో 31, మూడో మ్యాచ్లో 27, నాలుగో మ్యాచ్లో 50, తాజా మ్యాచ్లో 87 పరుగులతో దుమ్ములేపాడు. మొత్తంగా ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్ల్లో 228 పరుగులు చేశాడు. వరుసగా 2 మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీలు చేశాడు. అంతేకాకుండా చివరి 2 మ్యాచ్ల్లో హార్దిక్ పాండ్యా అవుట్ కాలేదు. అలాగే ప్రతి మ్యాచ్లో 4 ఓవర్ల బౌలింగ్ కోటా కూడా పూర్తి చేసుకున్నాడు. ఫీల్డింగ్లోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. ఈ ప్రదర్శనను బట్టి టీమిండియాలోకి హార్దిక్ పాండ్యా రీ ఎంట్రీ ఖాయమని చెప్పుకోవాలి. కాగా ఫిట్నెస్ సమస్యల కారణంగా హార్దిక్ పాండ్యాను సెలెక్టర్లు టీమిండియాకు దూరం పెడుతున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో టీమిండియాలో వెంకటేష్ అయ్యర్ వంటి యువ ఆటగాళ్లు సత్తా చాటడంతో హార్దిక్ పాండ్యా తిరిగి జట్లోకి రావడం కష్టమే అనిపించింది. కానీ తాజా పర్ఫార్మెన్స్తో టీమిండియాలో ఎంపిక అవ్వడం దాదాపు ఖాయమని చెప్పుకోవాలి. ఈ ఏడాది చివరిలో ఆస్ట్రేలియా వేదికగా T20 ప్రపంచ కప్ ఉన్న నేపథ్యంలో పాండ్యా వంటి అనుభవజ్ఞుడైన స్టార్ ఆల్రౌండర్కు జట్లో చోటు కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక రకంగా హార్దిక్ పాండ్యా సూపర్ ఫామ్లో ఉండడం T20 వరల్డ్ కప్నకు సిద్ధమవుతున్న టీమిండియాకు గుడ్ న్యూస్ అని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.